నాయకులు డాక్టర్ శేషయ్య గారు వారిని కూడా వేదిక మీదకి రావాలని వాళ్ళని విడిచిపెట్టండి. శేషయ్య గారిని ఒక్కరే. ఓకే, బి రామాంజనేయులు గారు ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు రా కదిలి రా పిలుపు మేరకు స్పందించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ రా కదలి రా గట్టిగా ఒక్కసారి రా రా రా. ఇది పిలుపు మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారి పులి కేక. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో వైసీపీ రాక్షస పాలనను అంతమొందించడానికి ఈ రాష్ట్ర 5 కోట్ల జనాన్ని వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి బాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి పిలుపు మేరకు ఈరోజు రా కదలి రా కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని నిలువున ముంచేశారు, రైతుల్ని దగా చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రైతులకు ఇరిగేషన్ ప్రాజెక్టులతో సహా విత్తనం నుంచి పంట వరకు అనేక కార్యక్రమాలను అమలు పరిచి రైతన్నను ఆదుకుంటే జగన్మోహన్ రెడ్డి రైతుల్ని పూర్తిగా వంచించి రైతుల వెన్నెముకను విరిచినటువంటి ద్రోహి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా రైతు కూలీల్ని, ఇసుక మీద ఆధారపడినటువంటి దిన కూలీల్ని, మహిళల్ని, యువతను, విద్యార్థుల్ని, ఒక్కరేంటి వ్యాపారస్తుల్ని, ఉద్యోగస్తుల్ని, అందరినీ అందరినీ పేరు పేరున నిలువెత్తు మోసం చేసి వాళ్ళ కుటుంబాల్ని అగదోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో విసిగెత్తి ఈరోజు బాబు గారు పిలుపు మేరకు రాష్ట్రం నలుమూలలో ఎక్కడ కార్యక్రమం జరిగినా లక్షలాది మంది పిలుపుకు స్పందించి వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనను అంతమొందిస్తామని శపథం చేస్తున్నారంటే వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకుబడుతుంది, వెన్నులో వణుకుబడుతుంది. అందుకే ఆయన అంటాడు, 6 నెలల క్రితం నా వెంట్రుక కూడా బీకలేరన్నాడు. 2 నెలలు దాటింది, మీరే నా బలం అన్నాడు. వెంట్రుకల బలం ఎక్కడ పోయింది? జనానికి బలం చూపించాడు. మళ్ళా 1 నెల దాటిన తర్వాత Y0 175 అన్నాడు. అంటే 175 మీద ఆయనకు అనుమానాలు వచ్చాయి. ఇక మొన్న, నిన్నగాక మొన్న ఏమన్నాడో తెలుసా? హ్యాపీగా దిగిపోతానంటున్నాడు, హ్యాపీగా దిగిపోతానంటున్నాడు. మరి నాయకుడేమో అట్లా అంటుంటే జనసేన పార్టీ నాయకులు పోటీ చేయడానికి భయపడి పక్క నియోజకవర్గాలకి జంప్ జిలాని, ఇక్కడ పనికిరాని ఆ శాసనసభ్యులు
పక్కన నియోజకవర్గాల్లో పనికొస్తారు ఆ తమ్ముళ్ళు, అక్క చెల్లెండ్లు ఆలోచించండి. ఇందులో కూడా ఇందులో కూడా మార్చినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు కనుక చూసినట్లయితే దళితులు బీసీలు మైనార్టీలే ఆయనకు కనబడ్డారు. ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రాదా. ఈ కలి ఆ కలికి పలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. పిలుపు కాదు తెలుగు దేశ నుదిలి పండరాయి నడుపుతావా, అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా, అప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా, నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా, గొంతు పోసి కులాసా నడిగే ఆశైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. పిలుపు కాదు తెలుగు దేశ నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా, ఆర్తనాదమాయుధమై అంతు చూడ మందిరా, వెలు
పిలుపునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని, ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని, ఆత్మ గౌరవాన్ని ఇంకా అమ్మొద్దుర తమ్ముడా, స్వర్ణార్హ సాధ్యమని చూపర తెలుగోడా. పిలుపు కాదు తెలుగు దేశ శక్తారా కదలిరా కదలిరా, రాతి యుగ స్వర్ణ యుగం వైపురా పిలుపు కాదు తెలుగు దేశ శక్తారా కదలి స్వర్ణ యుగం వైపురా. చేర్లున్నాయి, వచ్చి కూర్చోండి. వెనకున్నటువంటి తమ్ముళ్ళు అటువైపు చేరుతున్నాయి, వచ్చి కూర్చోండి. అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములు తావా, తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా, నిజం అబద్ధాలను ఇంతైన పోల్చుకోవా, వంతు పోసి కులాసా నడిగే ఆశైతో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా కదలిరా కదలిరా.